బీబీసీఎన్సీ ఆస్తుల విషయంలో బాప్టిస్ట్ సంఘాలకు సంబంధం లేని కొందరు వ్యక్తులు నాయకులమని చెప్పుకుంటూ ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీసీఎన్సీ ట్రస్ట్ అధ్యక్షులు దొరబాబు, కార్యదర్శి పి పాలను ఆరోపించారు. టాప గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సీబీసీఎన్సీ ఆస్తుల పరిరక్షణ అనే ముసుగుతో బాప్టిస్ట్ సంఘాలకు సంబంధం లేని కొందరు వ్యక్తులు నాయకులమని చెప్పుకుంటూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్నారు. వీరికి నిజానికి ఆస్తుల పరిరక్షణ ధ్యేయం కాదని ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుని అక్కడ ఉన్న సదరు వ్యక్తుల నుండి ఆర్థిక స్వలాభావం పొందేందుకు మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నా పేరు పి పాలస్, సీబీసీఎన్సీ సెక్రటరీ ఫ్రమ్ 1992 అప్ టు దిస్ డేట్. ఈ రోజు వరకు నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను, ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు చేసిన దాన్ని మేము దాన్ని రిజాయిన్ అవుతున్నాం. మీకు ఇప్పుడు మీకు ప్రకటించిన వాళ్ళందరూ కూడా నాట్ సీబీసీఎన్సి మెంబర్స్, వాళ్ళ సీబీసీఎన్సీ సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళ మీద హైకోర్టులో డిగ్రీలు ఉన్నాయి. ఆర్ఎస్ జాన్ మీద ఓఎస్ నెంబర్ 2 విజయనగరం కోర్టులో ఈజ్ నాట్ ఎట్ ఆల్ సీబీసీఎన్సి మెంబర్ అని డిగ్రీ వచ్చింది. రెండోది దాసరి యాకోబ్ అనేవాడు సీబీసీఎన్సి చర్చి మెంబర్ కాదు. దాసరి యాకోబ్ సీబీసీఎన్సి చర్చి మెంబర్ కాదు. వాడు అవుట్ సైడ్ నుంచి వచ్చి గవర్నమెంట్తో గుర్తింపు పొందుతూ కోర్టు ఆస్తి అమ్మేశాడు. అది గవర్నమెంట్కి నేను రిపోర్ట్ చేశాను, డాక్యుమెంట్లు కూడా వాడు సబ్మిట్ చేశాను. వాడు కన్వీనర్ కాదు, వాడు బాగస్. టీచర్ పోస్టులకి కోట్లు సంపాదించాడు, కోట్లు గడించాడు. రెండు అపార్ట్మెంట్లు కొన్నాడు దాసరి యాకోబు. ముత్తాడు గోపాలకృష్ణ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. కాకినాడలో బెయిల్ మీద ఉన్న రత్న కుమార్ క్రిమినల్ కేసెస్ 4 ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నారు వాళ్ళందరూ. ఆరాధ్య అనేవాడు చర్చి సొమ్మని దుర్వినియోగపరుస్తున్నాడు, మీకు లెటర్ రాసిస్తాం, మీకు కావాల్సిన ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాం, కోర్టు ఎవిడెన్సెస్. దానియల్ గాంధీ అనేవాడు కాకినాడ ప్రాపర్టీ అమ్మితే ఓఎస్ 98లో జడ్జి గారు ఈజ్ చీటర్ అని రాసింది. చీటర్, ఈజ్ చీటర్ కనుక ఈ చీటింగ్ చేసేవాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము 1993లో హిల్ క్రెస్ట్ బంగ్లాని మేమే అమ్మాం. డిక్టేట్ రిజిస్టార్ గుర్తింపుతో కోర్టు డిగ్రీలతో అమ్మాం ఆ ప్రాపర్టీని. దాని మీద అప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఆ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళకి. సుప్రీంకోర్టు కూడా హ్యాండ్ ఓవర్ చేసింది ప్రాపర్టీ. 30 ఇయర్స్ పోరాటం చేసింది దాని మీద. వీళ్ళందరూ కూడా దాని మీద డబ్బు గడించడా కొరకు, బ్లాక్మెయిల్ చేసి నేర్చుకు కొరకు వాళ్ళు వచ్చి మీ ప్రెస్ మీట్లు పెట్టుకుని వాళ్ళ అబద్ధాలు సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు జెన్యున్ పర్సన్. మా సీబీసీఎన్సీ సొసైటీ కొరకు వాళ్ళు డబ్బులు ఇచ్చి మా సొసైటీని బాగు చేయటం కొరకు వాళ్ళకి ఇచ్చే అంతకుముందు 10-12 డిగ్రీ 12 అగ్రిమెంట్లు జరిగింది దాని మీద, ఆ హిల్ క్రస్ట్ మీద. అవన్నీ మేము కొట్టివేయించి వీళ్ళకి రత్న హెగ్డేకి రాసాం దాన్ని 1993లో. కోర్టు సుప్రీంకోర్టు వరకు అండి క్రిమినల్ కేసులు జరిగినాయి. అన్నీ కూడా కోర్టులు కొట్టేసినాయి. సుప్రీంకోర్టు కొట్టిన తర్వాత జిల్లా కోర్టు ద్వారా దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు ప్రాపర్టీని వాళ్ళకి. ఈ మధ్య వీళ్ళందరూ బ్లాక్మెయిల్ చేయట కొరకు, డబ్బులు సంపాదించే కొరకు ఇటువంటి అనౌన్స్మెంట్లు చేసి మిమ్మల్ని ప్రెస్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు అందరినీ కూడా మోసగిస్తున్నారు. వాడు మీకు కావాల్సిన ఎవిడెన్స్ మేము ఇస్తాం రాసి, డిగ్రీలు కూడా పార్టీలు కూడా మీకు ఇస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను 1992 నుంచి. మాకు డిగ్రీలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గుర్తింపు ఉంది, అవన్నీ కూడా హైకోర్టు మమ్మల్ని గుర్తించింది, గవర్నమెంట్ జీవో పాస్ చేసింది మాకు. అన్ని సమస్తం ఉంది సార్. మీ ప్రెస్ వారికి మేము వాట్ ఎవర్ యూ వాంట్, ఐఎమ్ రెడీ టు ప్రొడ్యూస్ ఎవ్రీ పేపర్, ఎవ్రీ డిగ్రీ. వీరు అనౌన్స్ చేసిన వాళ్ళందరూ కూడా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సీఎం గారు కానీ, విజయసాయి రెడ్డి గారు ఎటువంటి సంబంధాలు లేవు. అవన్నీ వాళ్ళ సంబంధం లేని అని కూడా కల్పించి వాళ్ళు పొలిటికల్గా పెడతారు తప్ప వాళ్ళకి దీంట్లో సంబంధం లేదు. ఈ ఇష్యూలో, ఈ ప్రాపర్టీ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు సంబంధం లేదు. మేము ఓపెన్ చెప్తున్నాం, ఎంపీ గారికి అసలు సంబంధం లేదు. ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేయటా కొరకు, డబ్బులు సంపాదించా కొరకు చెప్తున్న మాటలు కోర్టు ద్వారా మేము తెలుసుకుంటాం సార్. మీ అందరికీ విన్నవించేది ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు కోర్ట్ టు డిసైడ్ ది ఎంటైర్ మ్యాటర్. మేము ఆల్రెడీ కోర్టులో ఉన్నాం, హైకోర్టులో ఉన్నాం, సుప్రీంకోర్టులో కూడా ఉన్నాం. మీకు అన్నీ కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తాం. మీ సో కాల్డ్ మీరు మాకు ప్రజకే ముఖ్యులు, ప్రజల కొరకు సేవ చేసే ముఖ్యులు మీరు. మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మాకు రిపోర్టర్స్ అంటే చాలా గౌరవం.
కనుక మీరు ఉన్నది ఉన్నట్టు రాయండి, మీకు ఏమేమి కావాలో మేము చెప్పిన మాటల్లో అవన్నీ రికార్డ్ చేసి, ఎందుకంటే మీ లాంగ్వేజ్ మాకు రాదు రైట్, జర్నలిజం మాకు తెలియదు కనుక మీకు అన్ని ప్రొడ్యూస్ చేద్దాం అన్నాం. 19 అంతకుముందు ప్రీవియస్గా ఒక 6 ఇయర్స్ నుంచి వేడికట్ ఉందండి ఆ స్థలం. ఆ స్థలంలో చాలా గొడవలు జరిగినాయి, చాలా బ్యూటీ క్లినిక్ మీద చాలా చెడ్డ పేర్లు మీ పేపర్లో కూడా వేశారు అన్నీ, వాటిలన్నింటినీ చాలామంది అమ్మారు దాన్ని, అవన్నీ పక్కకు పెట్టేసి దీన్ని ఆక్రమించారు చాలామంది, చాలామంది దాంట్లో గొడవలు జరిగినాయి. ఆక్రమం ఏం చేసామంటే హెడ్డే గారికి ఇది సొసైటీ పేరు మీద, ఆడ క్రిస్టియన్స్ కనుక వాళ్ళకి ఇస్తే మాకు మేలు చేస్తారన్న ఉద్దేశంతో 1993 వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాం హెగ్డే వాళ్ళకి. ఆ చేసిన తర్వాత ఈ సోకాడి చాలామంది దాని మీద కేసులు వేశారు. ఈ కేసులు క్రిమినల్ కేసు, హై మామూలు కేసులు అన్నీ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాయి. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి ఫేవర్గా వచ్చింది ఆర్డర్. హైకోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా క్రిమినల్ కేసు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. కనుక ఆ ప్రాపర్టీ వాళ్ళకి మేము అమ్మాం డిఆర్ కాపీ ద్వారా, డిఆర్ కాపీ గుర్తింపు ద్వారా, డిగ్రీల ద్వారా మేము అమ్మాం వాళ్ళకి. గౌరవనీయ యావత్ ప్రజానీకానికి, అలాగే మా ముందున్నటువంటి మీడియా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాకు, సిబిసిఎన్సి సెక్రటరీ పాలస్ గారు, అలాగే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ జాన్ ఇమ్మాన్యుయల్గా, అలాగే మా కార్యవర్గం ఈరోజు ప్రెస్ మీట్లో మేము ఎందుకు కౌంటర్ ఇవ్వడానికి ఇక్కడ కూర్చున్నామంటే, సిబిసిఎన్సి నాయకులు మనం చెప్పుకుంటూ గత 2 వారాల నుంచి రకరకాల ప్రకటనలు, రకరకాల స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే చెప్పుకుంటూ నాయకులని అన్న మాట మేము ఎందుకు వాడడం అంటే, ముఖ్యంగా ఓఎస్ నెంబర్ 2 విజయనగరం కోర్టులో ఆర్ఎస్ జాన్ గారు సిబిసిఎన్సికి ఎంత మాత్రమో చెందినవారు కారని ఒక డిగ్రీ క్లియర్గా కోర్టు ద్వారా ఇవ్వబడింది. మేము ఊరకే నోటి మాటలు చెప్పడం లేదు, కానీ ఓఎస్ నెంబర్ 2లో ఒక డిగ్రీలో వాడినటువంటి మాట ఏంటంటే, నేను చది వినిపిస్తాను ఆ మాట. ద డిఫెండెంట్స్ ఫైల్డ్ బై క్లియర్లీ షో దట్ ఎనీ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఈస్ నాట్ ద మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద సిబిసిఎన్సి అని చెప్పేసి ఇవన్నీ మీకు కాపీలు ఇస్తాము. ఓఎస్ నెంబర్ 2 విజయనగరం కోర్టు వారు డిగ్రీ ఇచ్చారు. కాబట్టి ఆరజ్జాన్ అనేటువంటి ఆయన సిబిసిఎన్సికి చెందిన వారు కారు అని 2004లో డిగ్రీ వస్తే, ఈరోజు ఆయన ఏమంటున్నారంటే, నేను సిబిసిఎన్సి కన్వీనర్ని, లేదా నేను సిబిసిఎన్సి సెక్రటరీని, లేదా నేను సిబిసిఎన్సికి ఒక మెంబర్ని అని చెప్తా ఉన్నారు చెప్పి ప్రజలకు, లేదనుకుంటే సొసైటీకి ఒక చెడ్డ సంకేతాన్ని ఆయన అందిస్తూ ఉన్నారు. రెండవ ఆయన ఎవరంటే దాసరి యాకోబు. ఈయన మీద 2010లో మచిలీపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో ఓఎస్ నెంబర్ 592 పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. సిబిఎస్ఎన్సి మ్యాటర్స్లో కానీ, స్కూల్ వ్యవహారాలలో కానీ ఎంత మాత్రము ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి ఓఎస్ నెంబర్ 592/2006లో ఈ డిగ్రీలు ఉన్నాయి. ఈ కాపీలన్నీ మేము మీకు ఇస్తాం. కనుక 50 మంది ప్రజలను మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే, ఇంతవరకు మీడియాలో ఎవరెవరైతే ఇంతవరకు మాట్లాడారో వాళ్ళెవరూ సిబిసిఎన్సికి చెందిన వారు కారని, సిబిసిఎన్సి విషయాలు మాట్లాడకూడదని మేము చెప్పట్లా గౌరవ కోర్టు వారే మరి వారందరూ మరి ఈ విధంగా ఆ డిగ్రీ ఇచ్చారు. కనుక ప్రజలు దయచేసి ఇలాంటి వార్తలను దయచేసి నమ్మొద్దని చెప్తా ఉన్నాము.